हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो एग् बिर्यानी कुकर चला क्विग एला प्रिपेर चुस्को चूपन 20 मिनट्स मनम बिर्यानी प्रिपेर चुस्कुस्तु मुंदुगा कुकर 3 or 4 स्पून आयिल वेसुकोवाली। मुंदुगा ब्राउन आनियन्स प्रिपेर चुस्काली। दीन कोसम 1 बिग साइज आनियन तीसुकुनी इला सन्नगा पोडुगा कट चेसुकोवाली आनियन्स। दीनि 3 or 4 मिनट्स पाटु फ्राई चेसुकोवाली। ब्राउन आनियन्स रेडी अयिपोयिनंडि। इप्पुडु दीनि पक्क तीसि पेट्टेसुकोवाली। ఇప్పుడు ఇందులోనే ఎగ్స్ ని కూడా ఫ్రై చేసుకోవాలండి। దీనికోసం కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి ఒకసారి కదిపేసి గాట్లు పెట్టుకున్న ఎగ్స్ ని వేసి ఫ్రై చేసుకోవాలి। ఈ ఎగ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఎగ్స్ ఫ్రై అయిపోయినాయండి। ఇప్పుడు వీటిని పక్క తీసి పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। మసాలా దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత 4 పచ్చిమిర్చిని, 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి। ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి। ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసేసుకోవాలి। ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే 2 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఇవి చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోవాలి। టమాటాలు ఈ విధంగా సాఫ్ట్ గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి। ఒకసారి ఇలా కలిపేసేసుకొని 1 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలండి। పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది। ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఈ పెరుగుని కుక్ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా వేసేసుకోవాలి। మనం కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ సేపు రైస్ ని నానబెట్టకూడదండి। ఇలా ఒకసారి కలిపేసి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి। ब्राउन आनियन्स कूडा पै नुंचि वेसेसुकोवाली। मुंदुगा फ्राई चेसुकुन्न एग्स नि कूडा पैन पेट्टेसुकोवाली। इप्पुडु कुक्कर मूत पेट्टेसि 3 विजिल्स रानिव्वाली। చూసారు కదా, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి। దీనికోసం మనం ఎటువంటి గ్రేవీ కర్రీ కూడా చేసుకోవక్కర్లేదు, రైతాతోనే సర్వ్ చేసుకోవచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।